రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. రవిచంద్రారెడ్డి గారు, గుడ్ మార్నింగ్ మరొకసారి. సార్ గుడ్ మార్నింగ్, చెప్పండి. ఇందాక ఆ టాపిక్ అయిపోయింది. మీరు సుజనా చౌదరి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ నిన్న చూసే ఉంటారు. నడ్డా, జేపీ నడ్డా గారితో దాదాపు ఒక 2 గంటల పాటు భేటీ ఆయన వాళ్ళిద్దరి సమావేశం తర్వాత. సరే, దేని గురించి మాట్లాడుకున్నారో తెలియదు మనకి. సుజనా చౌదరి గారు ఇప్పుడు బీజేపీ సీనియర్ ఒక కీలకమైన నాయకుడిగా ఉన్నారు. ఆయన జేపీ నడ్డా గారేమో ఆల్మోస్ట్ అధ్యక్ష స్థానంలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా పొలిటికల్ పరిణామాలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ఇక్కడ వ్యవహారాలు అన్నీ ఇవే డిస్కస్ చేసామని చెప్పాడు కూడా బయటకు వచ్చి. సరే, ఏమైనా మాట్లాడుకోనివ్వండి, ఏమైనా చేసుకోనివ్వండి, అది వేరే విషయం. కానీ కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. ఏమని అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు చాలామంది మాకు టచ్లో ఉన్నారు. వీరితో పాటు 20 మంది టీడీపీ ఎమ్మెల్యేలు కూడా మాకు టచ్లో ఉన్నారు. అయితే ఇప్పుడు మేము వీరి చేరికలకు సంబంధించి ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. సందర్భోచితంగా చూసి వాళ్ళని మా పార్టీలోకి ఆహ్వానిస్తాం. ఇది ఆయన చేసిన స్టేట్మెంట్. దీనికి అనుకోకుండా మొన్న నెల్లూరులో కానీ, నిన్న కొమ్మనాపల్లి విలేజ్లో జరిగిన దీంట్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి మాట ఏమంటున్నారంటే, శత్రువులంతా ఏకమయ్యి నన్ను ఏకమైనా నేను తట్టుకుంటాను మీ అందరి బిడ్డగా, మీ అందరి అండదండలతో అని ఈ పదం 2-3 సార్లు వాడారు ఈ మధ్యకాలంలో, ఈ 3-4 రోజుల్లోనే. శత్రువులంతా ఏకమవుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, లేకపోతే నిందిస్తున్నారు. అయినా మీ అందరి అండ చూసుకుని నేను ధైర్యంగా ముందుకెళ్తున్నాను అనేది ముఖ్యమంత్రి గారి మాట. సో ఏంటి సుజనా చౌదరి గారి చెప్పిన మాటలకి దీనికి ఏమైనా లింక్ ఉందా? అసలు సుజనా చౌదరికి టచ్లో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ఏమన్నా మీకు ఐడియా ఉందా, ఎంపీలు? సార్, సుజనా చౌదరి గారి టాపిక్లోకి పోయే ముందు ఇందాక పార్థసారథి గారు ఒకే ఒక మాట. పార్థసారథి గారిని ఈరోజు ప్యానెల్లో చూసినప్పుడు నాకు తెలియదు సార్, నిజంగా పార్థసారథి గారు ఎప్పుడు బీజేపీలో చేరారో నాకు తెలియదు. మిత్రత్వం ఉంది సార్, పార్థసారథి గారితో గతంలో కలిసినప్పుడు చక్కగా మాట్లాడుకునేవాళ్ళం, మిత్రత్వం కూడా మాట్లాడుకోవచ్చు. కానీ ఏంది ఈరోజు ఇద్దరు జనసేన ప్రతినిధులు ఉన్నారు ఏంది అనుకున్నాను. తర్వాత మీరు బీజేపీని అండర్లైన్ చేసి చెప్తుంటే సంతోషం. కానీ ఇందాక పార్థసారథి గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచే ప్రక్షాళన మొదలు పెట్టాలి ఏదో చెప్పారు. ఈరోజు ఇప్పుడు మనం కోట్ చేస్తున్నాం, ఏది సుజనా చౌదరి గారిని కోట్ చేస్తున్నాం. సుజనా చౌదరి గారి విషయంలో కానీ సీఎం రమేష్ గారి విషయంలో కానీ క్లీన్ చిట్ తీసుకున్నానక మాట్లాడమని పార్థసారథి గారు ఏమైనా చెప్తే చాలా మంచి సూచన చేసినట్టు అవుద్దని కూడా చెప్పదలుచుకున్నాం. నేను ఇంకో మాట ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇప్పుడు ఒక్క నిమిషం అండి పార్థసారథి గారు, మళ్ళీ చెప్పండి. నేను అనేది ఏంటంటే, సుజనా చౌదరి గారు ఏదో ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ఆయనకి పార్టీలోకి తీసుకున్న తర్వాత కొన్ని టార్గెట్స్ అప్పచెప్పారండి. ఆంధ్రప్రదేశ్లో పార్టీ బలోపేతం అంటే, పార్టీ బలోపేతం ఇన్ ద సెన్స్ కొత్తగా కార్యకర్తల్ని తయారు చేసి వాళ్ళందరికీ నిక్కర్లేసి వాళ్ళందరికీ తలా ఒక లాఠీ ఇచ్చి తలా మళ్ళీ ఆర్ఎస్ఎస్ డ్రిల్ దగ్గర నుంచి మొదలు పెట్టమని కాదండి. వాళ్ళ ఉద్దేశం ఇప్పుడు మోడర్నైజ్ అయిపోయింది, బీజేపీ చాలా మోడర్నైజ్ అయిపోయింది, అప్డేట్ అయిపోయింది, డిజిటలైజ్ అయిపోయింది. కాబట్టి బీజేపీకి ఇన్స్టెంట్ బ్రూ కాఫీ లాంటి కాఫీ ఎనర్జీ కావాలి వాళ్ళకి. ఎందుకంటే మీ పార్టీ ఓపెన్ గా చెప్పింది రాజీనామా చేసి రావాలి ఎవరైనా సరే అని చెప్పి ఓపెన్ గా చెప్పారు. గోడ దూకి రమ్మని చెప్పలేదు కాబట్టి అది దాని ఏమంటారు కోర్టు భాషలో రిజెక్టెడ్. ఓకే సార్, రవిచంద్రారెడ్డి గారు ప్లీజ్ గో అహెడ్. సరే, నా మాట మీరే చెప్పారు, నా మాట మీరే చెప్పారు సార్. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, సుజనా చౌదరి గారికి ఇచ్చిన టార్గెట్ మీరు బుట్ట పట్టుకొని తిరగండి. ఆంధ్రప్రదేశ్లో ఎవరు వస్తే వాళ్ళని ఆ బుట్టలో వేసుకోండి. వాళ్ళకి ఎంత నేర చరిత్ర ఉన్నా పర్లేదు, మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులకి ప్రాధాన్యత. సిట్టింగ్ ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎంపీలు కానీ ఎవరైనా దొరికితే మీకు ఒక్కొక్కరిని తీసుకొచ్చినందుకు ఒక్కొక్క మెడల్ కూడా ఏదైతే ఇస్తామో దానికి ప్రత్యేకమైన బహుమానం ఇన్సెంటివ్స్ ఉంటాయని చెప్పినట్టున్నారు. కాబట్టి ఆయన ఆ కోణంలో ట్రై చేస్తున్నారు, ట్రై చేయడం తప్పేం లేదు. కానీ ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఉంది సార్. ఇందాక రఫీ గారు చెప్పిన దానికి మాకు బీజేపీకి మాకు ప్రజలంటే గౌరవం సార్. ప్రజలు ఏ జెండా కింద ఎవరైనా పోటీ చేసి వాళ్ళ అజెండాతో ఒక పదవిని కానీ సంపాదిస్తే ఆ పదవిని వదులుకొని
మా అజెండాతో పనిచేయడానికి వచ్చేటప్పుడు, మా జెండా కింద పనిచేయడానికి వచ్చేటప్పుడు పూర్తిగా కండిషన్స్ అప్లై, ఆ పదవిని వదిలేసి రావాలని నిర్దిష్టంగా కండిషన్స్ పెట్టాం. కానీ బీజేపీకి ఏం కండిషన్స్ లేవండి. ఇక్కడ ఆల్రెడీ గతంలో తెలుగుదేశం పార్టీ ఎథిక్స్, మోరల్స్ అనే ఏం లేకుండా మా ఎమ్మెల్యేలు తీసుకెళ్లారు. మా ఎమ్మెల్యేలను తీసుకెళ్లిన తర్వాత నలుగురిని బాగా మంత్రులను కూడా చేశారు. ఇప్పుడు అదే పద్ధతిలో బీజేపీ వెళ్తుందండి. రివర్స్ స్ట్రాటజీ అంటే రోజులు ఎప్పుడు ఒకే విధంగా ఉండవని చెప్పడానికి ఇది ఒక సామెత. ఎవరైతే తెలుగుదేశంలో బాగా ట్రైన్ అప్ అయ్యారో, ఎవరైతే బాగా పక్క పార్టీ ఎమ్మెల్యేలు లాక్కొని వచ్చి అప్పుడు కూర్చోబెట్టేవారో, వాళ్ళని ఈరోజు బీజేపీలో చేర్చుకున్న సందర్భంగా అలవాటైన పనినే వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. నడ్డా గారితో ఏం మాట్లాడారో మనకు తెలియదు, కానీ ఊహలకి తావిచ్చే విధంగా ఏదైతే సుజనా చౌదరి గారు చెప్తున్నారో, చిన్న సబ్మిషన్ రవి గారు, మీరు సుజనా చౌదరి గారు టీడీపీలో ఉన్నప్పుడు మీ పార్టీ ఎమ్మెల్యేలని వీళ్ళని కొంతమందిని అట్రాక్ట్ చేసి ఆ పార్టీలోకి తీసుకెళ్లారు, ఆ అనుభవం చూసి ఆ సామర్థ్యం చూసే బీజేపీ ఆయన పార్టీలో తీసుకుందని అంతవరకు అందరూ బాగా చెప్పారు. ఆ సామర్థ్యాన్ని నిజంగానే ఉపయోగించి లాక్కెళ్తే సార్, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకోనియండి సార్. కాదు, ఇప్పుడు ముఖ్యంగా మా బలం 151 మంది ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ లో సుస్థిరమైన ప్రభుత్వం ఉంది. దాంతో పాటు మేము ప్రజల్లోకి బలంగా ఏదైతే సంక్షేమ పథకాలు తీసుకెళ్తున్నామో చెప్పిన ప్రతి మాట కూడా డెలివర్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనసులో ఉందో సందర్భాన్ని బట్టి తీసుకుంటామని ఆయన ఓపెన్ గా చెప్పాడు. అలాంటి అవకాశం ఏమైనా ఉందా, ఎంతమంది అటు వైపు చూస్తున్నారు అనేది ఒకటి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు శత్రువులంతా ఏకమయ్యారు అనే దానికి అర్థం కూడా చెప్పండి ప్లీజ్. ఒక్క నిమిషం కదా, నేను అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 23 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నారని ఏమన్నా ఆధారపడ్డారా? 23 మంది వెళ్ళిపోతే 23 మందిలో తిరిగి ఎవరైనా గెలిచారా? అవును, మీరు చూడండి, నేను అనేది ఏంటంటే ఒక్కరు ఇద్దరు గెలిచారు, ఒకరు గొట్టిపాటి రవికుమార్ గారు గెలిచారు. నేను అనేది ఏంటంటే మేము ఆల్టర్నేట్ నాయకత్వం, ఇప్పుడు జనాకర్షణ కలిగిన నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సార్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఊరు పేరు లేని వాళ్ళని పెట్టినా, వాళ్ళు ఎవరో ప్రజలకి పరిచయం లేకపోయినా కూడా ఈ రోజు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అయ్యారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద ఉన్న నమ్మకంతో. వాళ్ళకి అసలు ఇమేజ్ లేదని నేను అనట్లేదండి, ఇది తప్పుగా వాళ్ళ ఇమేజ్ వాళ్ళకు ఉంది. అంటే కొత్తగా పరిచయం అయిన తీరు యొక్క సామర్థ్యం అంటున్నాను. 2009లో నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, బాలనాగిరెడ్డిని తీసుకుని చంద్రబాబు నాయుడు గారు తిట్టించి, మీరు ఏ నీతి పాత్రాలు సూత్రాలు వల్లించి పాటించి మీరు వాళ్ళిద్దరిని కంటిన్యూ చేశారండి 2012 వరకు. 2012లో అవిశ్వాస తీర్మానం వచ్చినప్పుడు పార్టీలోకి చెప్పొద్దు, మా పార్టీలోకి రాకముందే రిజైన్ చేస్తే అప్పటి మనోహర్ గారు చర్యలు తీసుకోలేదండి. మీరు అవిశ్వాస తీర్మానం పెడితే అందులో వ్యతిరేక విప్పుకి వ్యతిరేకిస్తే అప్పుడు డిస్క్వాలిఫై చేస్తే చేశారు. మీరు నీతి నీతి సూత్రాలు మీరు మాట్లాడద్దు ఈ దేశం ఈ రాష్ట్రంలో. అవినీతి అన్న మీకు అయిపోయింది, మీరే మీరు దయచేసి తప్పులు ఎరగాల్సిన పరిస్థితిలో మీరు లేరు. ఎరగలిగిన పరిస్థితిలో మీరు లేరు. మీరంటే ఇది వైసీపీ అండి, ఇది కాంగ్రెస్ అండి. అది అది కాదు సార్, అది కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ వేరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేరే అండి. లైన్ ఇన్ బిట్వీన్ రాజశేఖర రెడ్డి సార్, మాది కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఏ విధమైన నేపథ్యంలో ముందుకెళ్తున్నామో అర్థం చేసుకోమంటారు. ఓకే, రైట్, ఓకే, అక్కడ వరకు ఆపుదాము. అక్కడ వరకు ఆపుదాము. రవిచంద్ర రెడ్డి గారు ఇంకొక మాట సూటిగా చెప్పండి, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు శత్రువులంతా ఏకమయ్యారు, అయినా మీ అందరి ఆదరణ చూసే నేను తట్టుకుంటాను అని అంటున్నారు. నెల్లూరులో అన్నారు, నిన్న కూడా అన్నారు, శత్రువులంతా ఏకమయ్యారంటే ఈ వీళ్ళంతానా? బీజేపీ, టీడీపీ, జనసేన, ఇంకా ఎవరైతే పొలిటికల్ రైవల్స్ ఉన్నారో వీళ్ళంతా ఒక్కటయ్యారు తన మీద దాడికి అనేదేనా కాన్సెప్ట్ దాని ఉద్దేశం? వయసు మీద పడ్డప్పటికీ చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఇంకా తగ్గలేదు సార్. జనాల్లో ప్రాబల్యం కోల్పోయారు, కానీ పొలిటికల్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు ఇంకా చేస్తూనే ఉన్నారు. సుజనా చౌదరి గారి ద్వారా కన్నా లక్ష్మీనారాయణ గారిని మాకు వ్యతిరేకంగా పవర్ఫుల్ స్టేట్మెంట్లు ఇప్పించడంలో సఫలీకృతులు అవుతున్నారు.
పవన్ కళ్యాణ్ గారిని ట్విట్టర్ హ్యాండిల్ హ్యాండిల్ చేసినట్టు హ్యాండిల్ చేస్తున్నారు. ఏదైతే రకరకాల స్కోపుల నుంచి అన్ని రకాల నుంచి పత్రికాధిపతుల్ని ఏదైతే టీవీ ఛానల్ని ఏదైతే హ్యాండిల్ చేస్తారో ఆయన అన్ని రకాలుగా కూడా మా మీద అసత్య ఆరోపణలు అసత్య ప్రచారాలు చేస్తూ విరుచుకుపడుతున్నారు. వాటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అనడం మాత్రమే జరిగింది. వ్యక్తిగతంగా ఎవరు శత్రువులు లేరు, రాజకీయంగా శత్రువులు ఉంటే ఒక పార్టీ అధినేతగా ఒక ముఖ్యమంత్రిగా తన మీద అంటే తన ప్రభుత్వం మీద అని అర్థం, తన పార్టీ మీద తన ప్రభుత్వం మీద శత్రువులంతా ఏకమయ్యారు అనేది. వ్యక్తిగతంగా ఏముంటుంది, వ్యక్తిగతంగా ఉంటే ఏమన్నా చంద్రబాబు నాయుడు గారి మొహం చూడటం జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం ఉండదు, జగన్మోహన్ రెడ్డి గారి మొహం చూడటం చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం ఉండదు. ఆ రెండు కుటుంబాలకు ఇప్పుడు కాదు ఎప్పుడు ఏనాటిదో ఈ గొడవ. కాబట్టి ఆ ఇద్దరికి ఏమైనా ఉండొచ్చు, కానీ ఈ శత్రువులంతా ఏకమయ్యారనేది అందుకే అడిగాను. రైట్, ఎనీవే ఒక్క నిమిషం పార్థసారథి గారు, ఏంటి ఎంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు అనే దానికి ఒక బేస్ అయితే ఉండాలి కదా. చెప్తానండి, నిన్న అనుకోకుండా ఒక ఎంపీని ప్రధానమంత్రి గారు పలకరించారు. అయ్యా బాబాయ్, అసలు నిన్న మీడియా అంతా అంటే మీడియా అంతా సెక్షన్ ఆఫ్ మీడియా అయిపోయింది గంటలు ఊతలు కొట్టేశారు. ప్రధానమంత్రి ఒక ఎంపీని పలకరించారండి, ఏం రాజుగారు బాగున్నారా అంతే, సింపుల్. ఇంకా అయిపోయింది. అదే ముందు దాని మీద రియాక్ట్ కాబోయే ముందు రవిచంద్రారెడ్డి గారు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు సుజనా చౌదరి ద్వారా కన్నా లక్ష్మీనారాయణ గారి చేత ఘాటైనటువంటి చేస్తున్నారనేది అది పూర్తిగా ఖండించబడేటువంటి విషయం. భారతీయ జనతా పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు ప్రధానమైనటువంటి రీజనల్ పార్టీస్, ఆ రెండు పార్టీలు మీరు దానికి కులాలు అంటగడతారా లేకపోతే వాటికి లేకపోతే కుటుంబ పాలన అంటగడతారా, కుటుంబ పాలనే అందాం, కుటుంబ పాలన, ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి రాజశేఖర రెడ్డి వారి తర్వాత అలానే చంద్రబాబు నాయుడు గారు వారి అబ్బాయి లోకేష్ తర్వాత వాళ్ళు మనవడు, ఇది వీటన్నిటినీ తట్టుకొని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ఈ కుటుంబ పాలన నుంచి బయటపడేయాలి అనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ అయ్యా రవిచంద్రారెడ్డి గారు మీరు మాట్లాడేయడం కాదన్నా ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలు అనవసరంగా దాంట్లో ఆ జోలికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. తప్పు కూడా కాదు, తప్పు కూడా కాదు. జార్జ్ బుష్ కూడా తండ్రి కొడుకులు ఇద్దరు చేశారు మరి. కాబట్టి భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు మేము ఈ రాష్ట్రంలో మీరు పాత రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఇక్కడ జరిగినటువంటి విధానాన్ని ప్రక్కన పెట్టండి, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఈ కుటుంబ పాలన నుంచి మనం బయటపడేయాలంటే భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీగానే ఇక్కడ ఎదుగుతుంది. మీరు చేసే రాజకీయానికి ధీటుగా మేము రాజకీయం చేస్తాం. భారతీయ జనతా పార్టీ మీరేదో ఇదివరకు ఏదో అన్నారు కదా, ఇందాక నిక్కర్లు వేసుకున్నారు లేకపోతే ఇప్పుడేదో వేసుకుంటున్నారని, మేము అంతా కూడా మోడర్నైజ్ అయ్యాము. భారతదేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమగ్రత మన దీంట్లో ఒక పార్ట్ ఆఫ్ దీనిలాగా చేయటం కోసం భారతీయ జనతా పార్టీ మా స్ట్రాటజీస్ మాకు ఉన్నాయి. అది నెంబర్ వన్ క్లారిఫికేషన్. ఎందుకంటే ఇక్కడ మేమేదో వేరే పార్టీలకి తోక పార్టీలాగానో లేకపోతే వేరే పార్టీల దగ్గర ఏదో చిన్న చిన్న షేర్లు తీసుకుని మైండ్ గేమ్ కాదు, మేము ఇక్కడ భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ అంత బలహీనంగా లేదు, బలహీనం కాదండి, మేము పార్టీ నిర్మాణం చేసుకుంటున్నాం, మేము పార్టీ నిర్మాణం చేసుకుంటున్నాం, మేము పార్టీ నిర్మాణం చేసుకుంటారా, మేము లాక్కోవటం అని కదా మేము చెప్పాము. మీరు రాజకీయం చేస్తామంటే మేము రాజకీయం చేస్తాం, మీరే రాజకీయం చేస్తాం, వాళ్ళే రాజకీయం చేస్తారు, ఎమ్మెల్యేలు ఎంపీలు లాక్కుంటారు కదండి. ఇప్పుడు మా దగ్గర ఎవరు లేరు, మేము నిర్మాణం చేసుకుంటున్నాం. 50% ఓటు బ్యాంకు టీడీపీది, 40% ఓటు బ్యాంకు మీద, 1% ఓటు బ్యాంకు అంటే మీరు 2019 ముందు బీజేపీకి 18% వచ్చింది, మీరు దాన్ని కూడా తీసుకుంటారు. 18% ఉంది ఇలాగే ఉంటుంది అని అన్నీ అనడం లేదు. 1% 100% కూడా కావచ్చు, కావచ్చు. రెండు సీట్లతో బీజేపీ పిగినైంది, వాళ్ళు ఎన్నో లోక్సభలో ప్రస్తుతానికి ఆ రెండు సీట్లు ఒకటి మాదండి. సరే, తెలుగుదేశం పార్టీ సపోర్ట్ సరే, ఓకే. ప్రస్తుతానికి ఒక్కొక్క రాష్ట్రాన్ని కోల్పోతున్నారు, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఇప్పుడు మహారాష్ట్ర కోల్పోతున్న ఈ పరిస్థితుల్లో ఏపీలో ఈ రకంగా అధికారంలోకి రావాలని ఏమన్నా స్కెచ్ చేశారా? అందుకే అన్నాను, ఇది మైండ్ గేమా, పొలిటికల్ గేమా, ఫౌల్ గేమా?
డెఫినెట్గా వేరే పార్టీ ఎమ్మెల్యేని తీసుకుంటే అది ఫౌల్ గేమే, అది ఖచ్చితంగా ఫౌల్ గేమ్. ఓపెన్గా స్టేట్మెంట్ ఎలా ఇచ్చారు కాదు అంటే రాజ్యాంగ పరిధిలో రాజ్యాంగంలో ఏదైతే రచించారో దాని ప్రకారం ఐఎమ్ ఛాలెంజింగ్ బీజేపీ. వేరే పార్టీకి ఒకరు కాదు ఇద్దరు కాదు పది కాదు వంద మందిని తీసుకోండి, వైసీపీ నుంచి తీసుకోండి, టీడీపీ నుంచి తీసుకోండి, వాళ్లతో రాజీనామా చేయించి మళ్ళీ బీజేపీ తరఫున గెలిపించగలగ సత్తా పార్టీకి ఉందా ఇప్పుడు. అంటే ఎలా కాదు, నేను మీకు చెప్పాను కదండి రాజ్యాంగ పరిధిలో రాజ్యాంగం చెప్తుందా రిజైన్ చేసి రమ్మని చెప్పాను, చెప్పట్లేదు రాజ్యాంగం చెప్పట్లేదు. యాంటీ డిఫెక్షన్ లా ఏం చెప్తుంది, యాంటీ డిఫెక్షన్ లా ఏం చెప్తుందంటే రాజ్యాంగంలో మీరు టూ థర్డ్స్ పీపుల్ వచ్చేస్తే రాజ్యాంగ పరిధిలో అది సకేమే. ఇప్పుడు చూడండి మీరు క్వాలిఫై అవుతారు, క్వాలిఫై అవుతారు ఒకే పార్టీ కింద గెలిచి ఇంకో పార్టీలోకి వెళితే. లేదండి, టూ థర్డ్ రిజైన్ చేసి వెళ్ళే రైట్ వాళ్ళు, టూ థర్డ్స్ పీపుల్ వస్తే అలాగేదండి మిమ్మల్ని అడుగుతున్నా టీడీపీ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు కూడా టచ్ లో ఉన్నారని చెప్పారు. మరి 23 మంది ఆల్రెడీ ఒక ఆయన వికెట్ పడింది, అది ఎటు పోతో తెలియదు కానీ వికెట్ అయితే పడింది. 22 మందిలో మరి 20 మంది అంటున్నారు, 20 మందిలో మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఉండే అవకాశం ఉందా? సుజనా చౌదరి గారికి ఉన్న అనుబంధం దృష్ట్యా ఏమన్నా ఎమ్మెల్యేలు ఎవరో కూడా వెళ్లే ప్రసక్తి లేదు, ఇంటాక్ట్ గా అలాగే ఉన్నారు. రవీంద్రారెడ్డి గారు అదే చెప్తున్నాడు. వంశీ గారు ఒక ఆధార సర్టిఫికేట్ ఒకటి ఇచ్చారు నాకు 1995 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు స్నేహం అని చెప్పేసి అన్నాడు. అర్థమైంది, అది ఆయన ఎందుకు వెళ్ళాడు అనేది నాకు చెబుతున్నా సార్. కొడాల నాని నాకు ఫ్రెండు అని చెప్పేసి కూడా వాళ్ళిద్దరు బహిరంగంగా ఉన్నారు, అందుకని అదే ఎందుకు వెళ్ళాడు అనేది ఆయన చెప్పుకోవాలి. మా 22 మంది మాత్రం మాకు ఇంటాక్ట్ అలాగే. ఖండించారా మీరు? ఎందుకు ఖండించు, నిన్నే కదా ఆయన అందరూ, ఇప్పుడు ఖండిస్తున్నాం కదా, ఇప్పుడు కాదు నా వంతు రాలేదు కదా. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే వెంకటకృష్ణ గారు నా టర్న్ రాలేదు. సుజనా చౌదరి గారు మీరు ఏం మాట్లాడుతున్నారు, మా 20 మంది ఎమ్మెల్యేలు మీకు ఎందుకు టచ్ లో ఉన్నారు? మా టర్న్ రాలేదు, ఇప్పుడు చెబుతున్నాం. మా పాసర్ గారు న్యాయమా కాదా, మిమ్మల్ని మీ పార్టీని ఖండించాలా వద్దా? తెలుగుదేశం పార్టీ సార్ ఇవాళ ఇవాళ చాలా రాజకీయ పార్టీలో చాలా బేస్లెస్ గా బాధ్యత లేకుండా బాధ్యత రహిత్యంగా మాట్లాడుతున్నారు. అంటే మైండ్ గేమా? అది బాధ్యత రహిత్యం గేమ్. అది అది మైండ్ గేమ్ కానీ మా దగ్గర మాత్రం వెళ్ళేవాళ్ళు ఎవరు లేరు, ఇంటాక్ట్ అలాగే ఉన్నారు సార్. అందరూ పార్టీ మాట్లాడలే. రెండోది పీపుల్ మీరు అందరూ కూడా చాలా భాష్యాలు. సరే, ఈ వ్యవస్థలో ఎంత చెడగొట్టాలంటే ఈ మేము ఒక్కళ్ళమే పతితులం పతివ్రతలం అని అంటే అది కరెక్ట్ కాదు. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, మూలం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఈ తెలుగుదేశం పార్టీ కదా ఎప్పుడు బాధపడింది? మీరు 1984 ఎపిసోడ్ తీసుకున్నా, 91లో పివి నరసింహరావు గారి దగ్గరికి మాకు గెలిచిన 13 మంది మేము చాలా బాధ్యత తెలుగుదేశం పార్టీ ఏ చేసింది అన్నట్టుగా మాట్లాడటం సార్ కాదు. రెండోది పీపుల్ రిప్రజెంటేషన్ రిప్రజెంటేషన్ యాక్ట్ లో సెక్షన్ 8 లో డిస్క్వాలిఫికేషన్ లో ఎలా ఉంది, పార్టీని వ్యతిరేకించిన ఇప్పుడు వీళ్ళేంటి లేసర్ పార్టీ వేరు పార్టీ వేరు అనే భాషలు తీసుకుంటున్నారు. అందరూ చేస్తున్నారు, రాజభవన్ నుంచి బయటకు వచ్చి నా కనుసనంలో ఉంది ఈ ప్రభుత్వం 2 నిమిషాలు నిలబడదాము. 20 మంది సంగతి చెప్పండి, వెళ్తున్నారా లేదా చెప్పండి ఫస్ట్. మేము ఇంటాక్ట్, మా పార్టీ అలాగే ఉంది, సమస్య లేదు. ఎట్టి పరిస్థితి మాకున్న వాళ్ళందరూ కూడా ఖండిస్తున్నాం సార్. వాళ్ళు సార్ వాళ్ళ రాజకీయాల్లో బాధ్యత రాహిత్యం ఎక్కువైంది. అంత బాధ్యత రాహిత్యంగా మీ పార్టీ ఒక నిమిషం మీరు కొన్ని సెట్స్ చేస్తున్నారు, కొన్ని చెప్పండి, 1 మినిట్ కొన్ని స్టాండర్డ్ సెట్ చేసినప్పుడు మీరు చేయాలి. వెంకటకృష్ణ గారు, సుజనా చౌదరి గారు చెప్పినట్టు 20 మంది ఎమ్మెల్యేలు కానీ తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు 21వ నంబర్ గా వెళ్ళి సుజనా చౌదరి గారి నాయకత్వానికి గండి కొడతారు బీజేపీలో, అందులో అనుమానం లేదు. సరే ఓకే, చూసుకోండి తప్ప అదే విమర్శం కాదు. రైట్, శివశంకర్ గారు, వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీ ఎంపీలు టచ్ లో ఉన్నారని చెప్పినా, తెలుగుదేశం ఎమ్మెల్యేలు 20 మంది టచ్ లో ఉన్నారని చెప్పినా,
చెప్పడం వరకే అయితే అది మైండ్ గేమ్. కానీ నిజంగానే టచ్లో ఉండి వాళ్ళని తీసుకుంటే అది ఫౌల్ గేమ్. ఈ రెండింటిలో ఏదనిపిస్తుంది బీజేపీది? అవునండి. మీకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ. అవునండి. ఇప్పుడు ఎమ్మెల్యేలు తీసుకోవడం కలుపుకోవడం ఇది విష సంస్కృతి. నాకైతే మీరు సూటిగా అడిగారు కాబట్టి ఇది మైండ్ గేమ్ అనిపిస్తుందండి. ఓకే. ఎందుకనంటే ఈ దాన్ని ఆ మైండ్ గేమ్ ట్రాప్లో జగన్మోహన్ రెడ్డి గారు పడ్డారు. ఎందుకంటే దానివల్లే ఫ్రస్ట్రేషన్తో ఆయన నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. శత్రువులందరూ ఏకమైనా నేను నిలబడతా. శత్రువులు ఎవరండి ఇక్కడ? శత్రువులుగా చూస్తున్నారా ప్రతిపక్ష పార్టీని? శత్రువు అనేది ప్రత్యర్థికి చాలా డిఫరెన్స్ ఉందండి. నేను కొద్దిగా నాకు తెలుగు బాగా వచ్చండి. మరి ఆయనకి తెలుగు బహుశా ఇంగ్లీష్ మీడియంలో చదివారు కదా, అందుకు పదం ఉపయోగించడంలో అలా వాడారేమో. ఇక్కడ ఆయన పెట్టిన స్కీమ్స్ అన్ని కూడా బూమ్ ర్యాంక్ అవుతున్నాయి. ఒకవైపు నుంచి బీజేపీ మైండ్ గేమ్ ఆడుతుంది. ఈ రెండింటి వల్ల ఏమైంది అంటే ఆయనకి ఒక ఫీర్ ఆఫ్ ఇన్సెక్యూరిటీతో వచ్చిన స్టేట్మెంటు ప్రజల్ని పక్కదోవ పట్టించడానికి, ప్రజల నుంచి మళ్ళీ డైవర్ట్ చేయడానికి వాడినటువంటి పదజాలం అనే నేను చూస్తున్నాను. రైట్ రఫి గారు, మీ కంక్లూజన్ ఇవ్వండి దీని మీద. సార్ ఇప్పుడు సుజనా చౌదరి గారి స్టేట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారి పబ్లిక్ ఇచ్చే, సుజనా చౌదరి గారు ఇప్పుడు చెప్పాడు, కానీ 3-4 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఇది బాగా వైరల్ అవుతుంది. చాలా ఒక 10 మంది ఎంపీలు టచ్లో ఉన్నారు. అంటే సమయం వచ్చిన తర్వాత, అంటే ఇప్పుడే నెమ్మదిగా అది ప్రారంభమైన తర్వాత, కొంత కొన్ని రోజులు అయిన తర్వాత ఆపరేట్ చేయాలని చెప్పి బీజేపీ అనుకుంటుంది అనేది ఒక వార్త చేస్తున్నారు అనేది ఉంది. ఒక ఎంపీ గారు అయితే ఇప్పుడు ఒక ఎంపీ గారిని పలకరించడం కూడా తప్పేనా? అలాగా సార్, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిని పలకరిస్తే ఆయన చాలా కృషి అయిపోయి ఆయన ఎంతో బాగా చెప్పాడు కదా, ఎన్నికలకు ముందు ప్రైమ్ మినిస్టర్ గారు నాతో మాట్లాడాడు అదే అని చెప్పేసి. ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీ ప్రధానమంత్రితో అలాగే వ్యవహరించారు. వాళ్ళు కూడా ఇలాగే వీళ్ళని ఫ్రెండ్షిప్ చేశారు. ఇప్పుడు దానికి రివర్స్ ఫ్రెండ్షిప్ జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు 6 నెలల్లోనే ఈ ఆపరేషన్ ఉండదు, 1 ఇయర్ వరకు టైం తీసుకుంటారనేది ఒక బయట మార్కెట్లో జరుగుతున్న విషయం. అయితే ఇవాళ వైసీపీ బీజేపీ చేస్తున్నటువంటి దాని మీద గట్టిగా మాట్లాడే పరిస్థితుల్లో లేదు, గట్టిగా ఎదిరించే స్థితిలో కూడా లేదు. ఎందుకంటే బీజేపీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఒకచోటే కాదండి, సిక్కిం నుంచి కర్ణాటక దాకా అన్ని చోట్ల అదే ఫినామినా చేస్తూ ఉంది. మొత్తంగా కూడా దేశంలో ఇతర పార్టీలు అనేక రకాలుగా నన్ను చెప్పాను ఇప్పుడు అనేక రకాల 1200 కోట్లు సార్. సుజనా చౌదరి గారు కూడా అదే పరిస్థితికి ఎంబ్రాస్మెంట్ అయ్యి కదా బీజేపీలోకి వెళ్ళాడు. రమేష్ గారు కూడా అదే బీజేపీలోకి వెళ్ళాడు కదా. కాబట్టి బీజేపీ దగ్గర పవర్ ఉంది, ఆ పవర్తో అందరినీ అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. దానికి వాళ్ళు అనుకుంటే ఇక్కడ వైసీపీ టీడీపీ అతీతులు కాదు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి లూపోల్స్ వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు సమయం సందర్భం చూసి చేస్తామని అంటున్నారు. సోషల్ మీడియాలో కూడా అలాగే వస్తూ ఉంది. ఇదే వైసీపీ కేసీఆర్ ఒక ఎంపీని 3 ముగ్గురు ఎమ్మెల్యేలను తీసుకుంటే ఇప్పుడు ఇక ఏం మాట్లాడలేదు, ఏం మాట్లాడలేదు. కాబట్టి ఇప్పుడు వైసీపీ ఏంటంటే కాపాడుకునే పరిస్థితిలో ఉంది, అంతేగాని వార్ చేసే స్థితిలో లేదు. మా ఎంపీల మీద మీరు ఎందుకు ఇలాంటి మాట్లాడుతున్నారు? పరిస్థితి అసలు ఏమి లేదు రఫి గారు, ఊహాగానాలు. నేను అన్నది కూడా ఊహాగానాలే సార్. నిప్పులేందే పొగ రాదు. మనం అంతకు ముందు మంచి పాటలు అనుకుంటే ఎలాగ మనం సార్? రవిచంద్రారెడ్డి 5 రోజుల క్రితం మనం మాట్లాడుకోవాలా? 3 రోజుల నుండి సోషల్ మీడియాలో విపరీతంగా వస్తుంది. ప్రధానమంత్రి గారు భుజం తట్టిన సందర్భం కానీ, లేకపోతే ఆయన సుజనా చౌదరి గారు చెప్తున్నటువంటి విధానం కానీ, ఏదో దానిమే రావాలని ఒక 4 వ్యక్తులు చెట్టు కింద కూర్చుని మాట్లాడుకుంటే అది ఊహాగానం అవుతుంది. కానీ ఒక చర్చ జరుగుతున్న టైంలోనే ఒక ఎంపీ దట్టు బీజేపీకి, మరి ఇప్పుడు ఆయన జాతీయ స్థాయి నాయకుడు అనాలో లేకపోతే కీలకమైన నాయకుడు అన్న, ఇంకా పదవి మరి ఏమి అని ఇచ్చారండి? ఇస్తారు డెఫినెట్గా. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల పరిణామాలు చూస్తున్న వారిలో
ఆయన కూడా కన్నా లక్ష్మీనారాయణ గారితో సమానంగా ఉన్నారని కూడా అంటున్నారు. సరే ఏమైనా కూడా కీలకమైన వ్యక్తిగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కాబట్టి దాన్ని ఊహాగానంగా కొట్టిపారేయలేము. అది డెఫినెట్గా అది వ్యూహాగానము, అది వ్యూహాగానం కాబట్టి ఆ వ్యూహంలో ఎవరు చిక్కుకుని విలువలాడతారో లేకపోతే ఆ వ్యూహమే వీగిపోతుందో తెలియదు. శారద గారు ఫైనల్ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు ధర్మ సంస్థాపనార్థాయ యుగే యుగే అని చెప్పని, ధర్మ సంస్థాపన సంభవామి యుగే యుగే. సంస్కృత్ నాకు రాదులేండి, పేరు పాతసారదే కానీ సంస్కృత్ రాదు. అంటే ఇప్పుడు దీంట్లో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు వీఆర్ వెరీ క్లియర్, మేము ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కుటుంబ పాలన నుంచి ఇక్కడ అవినీతుల దాని నుంచి బయటపడేయాలంటే భారతీయ ఆంధ్రప్రదేశ్ కుటుంబ రాజకీయాల నుంచి కుటుంబ పాలన అవినీతి నుంచి గట్టెక్కింది, అద్భుతమైన పరిపాలన ఇవ్వడం కోసం జనతా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే శివశంకర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ డిబేట్, మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.